ఆన్ లేదా? ఉందా? అనా దగ్గర పెట్టుకోండి. ఓకే. ఈరోజు పంచాయతీ ఎన్నికలు, పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు, తొలిదశ పోలింగ్ జరుగుతున్న విషయం అందరూ గమనించారు, గమనిస్తూనే ఉన్నారు. సో గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో, జనరల్ ఎన్నికల్లో మా పార్టీ పర్ఫార్మెన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అద్భుతంగా ఉండిందో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఎన్నికలు వెళ్ళినప్పుడు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పాలన ఈ రెండేళ్లలో బాగా ప్రజల్లోకి కింది వరకు వెళ్ళడంతో ప్రజల్లో ఆదరాభిమానాలు ముందుకంటే బాగా పెరిగినందువల్ల ఫలితాలు ఎలా ఉంటాయనేది రిజల్ట్స్ ఇప్పటికే ఏకగ్రీవాలు కానీ తర్వాత కానీ ఇప్పుడు జరిగే పోలింగ్లో కానీ తెలుస్తాయి. అది రేపు కూడా తెలుస్తుంది. అందులో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అయితే దాని నుంచి దృష్టి మళ్లించి లేదా అలా వచ్చిన వాటికి వక్రభాష్యం చెప్పే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కుయుక్తులు, యత్నాలను వాటికి ప్రధాన పాత్రధారిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ రమేష్ గారు పోషించిన పాత్ర, వీటన్నిటి వల్ల ఈ ఎన్నికలకు ఏదో ఘోరం జరగబోతోంది, ఎక్కడ ఏదో ఇదైపోతుంది అనే ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది కూడా అందరూ చూశారు. ఏమి జరగలేదు, స్మూత్గా ప్రశాంతంగా గతంలో ఎప్పుడు లేనంతగా ఏకగ్రీవాలు స్మూత్గా జరిగాయి, ఈ ఎన్నికలు కూడా స్మూత్గా జరుగుతున్నాయనే దాంతో వాళ్ళు ఒక దుర్బుద్ధితో, దురుద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశారు అనే విషయం ఎస్టాబ్లిష్ అయిందని నేను చెప్పదలుచుకున్నాను. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎప్పుడు అలవాటే, తెలుగుదేశం పార్టీకి ఇది పుట్టుకతో వచ్చిందే ఇలా చేయడం. అంటే ఈయన ఎప్పుడైతే ఈయన పాత్ర పెరిగిందో చంద్రబాబు నాయుడు గారి, అప్పటి నుంచి ఇది అలవాటైన విషయమే అందరికీ తెలుసు. కానీ కొత్తగా ఇందులో ఏంటంటే ఒక వ్యవస్థను, స్టేట్ ఎలక్షన్ కమిషన్ను కూడా కీలక పాత్రధారిని సక్సెస్ఫుల్గా ఆయన చేయగలిగాడు. ఈయన కూడా ఓ పార్టీ కార్యకర్తలాగా, పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్తలాగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే బిహేవ్ చేశారనే నేపథ్యంలో మేము కొత్త చర్చకు తెర లేపాలనుకుంటున్నాం. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, బహుశా రాజ్యాంగం రాసిన వాళ్ళు కూడా అప్పుడు రాసినప్పుడు, తర్వాత వచ్చినప్పుడు అన్నీ ప్లెయిన్గా పారదర్శకంగా ఆనెస్టీతో, నిజాయితీగా, ఇంటెగ్రిటీతో ఉన్న వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో తయారు చేసి ఉంటారు. కానీ ఒక వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు తన పరిధి దాటి, లైన్ డ్రా చేసిన లైన్ దాటి, నైతికంగా ఉండాల్సిన, ఫాలో కావాల్సిన వీటిని గాలికి వదిలేసి, రూల్ బుక్లో సరిగా గ్రే ఏరియా ఏమి చెప్పని దగ్గర పూర్తిగా పరిధి దాటినప్పుడు అలాంటి వ్యక్తులను కట్టడి చేయడానికి ఆ వ్యవస్థకు ఏ పర్పస్ కోసం, ప్రయోజనం కోసం దాన్ని పెట్టామో అది నిక్కచ్చిగా అది పూర్తి చేసే రకంగా ఆ వ్యవస్థను తయారు చేయడానికి రెమెడీస్ ఏంటివి అనేదాన్ని ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఇంతకుముందు గతంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అట్లయినప్పుడే దాన్ని మల్టీ మెంబర్ దీన్ని చేశారు. ఇక్కడ కూడా అలాంటిదే కావాలనేది మేము అందుకే ప్రతిపాదన తీసుకొచ్చాం. ఇప్పుడు ఎందుకు తీసుకురావాలనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కొల్లలుగా దృష్టాంతరాలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ పెట్టి ఒక చర్చ జరపాలని భావిస్తున్నాం. ఇక్కడ ఇది కూడా మల్టీ మెంబర్ ఇది కావాలి. దీని మీద ఎవరో ఒక వ్యక్తి, తను ఎవరైనా కావచ్చు, అతను వ్యక్తిగతంగా తన నిగ్రహము, నియంత్రణ లేనివాడైతే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయనేది ఈ రెండు నెలల్లో చూశాం కాబట్టి ఈ నేపథ్యంలో సంస్కరణలు రావాల్సింది. దీని మీద జాతీయ స్థాయిలో కూడా చర్చ జరగాలని భావిస్తున్నాం. ఆ దిశగా మేము చర్చలు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేయాలనుకున్నాను. మీరు వేరే మాట్లాడే చెట్లేదు పార్టీ షర్మిలమ్మ. మా అందరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది గుండెల్లో పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారు, ఆయన సతీమణి విజయమ్మ గారి ముద్దులపట్టి, ముద్దుల తనయ్య, తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత
అటార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాక, రాజకీయాలు తెర మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రియతమ సహోదరిగా కోట్లాది మందికి అందరికీ పరిచయం. సహజంగానే అది ఈరోజు మీరన్నట్టు ఒక వార్తలాగా ఇది వస్తుంది. దీని మీద రాజకీయంగా చెప్పాలంటే ఒక రకంగా ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్లెయిన్గా స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటారు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం చెప్పడం కోసమనైనా నేను కొద్దిగా మాట్లాడతాను దీని మీద, ఈ విషయం మీద. ఎందుకంటే దీని మీద తప్పుడు భాష్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, వస్తున్నాయి ఆల్రెడీ. మేము ఎప్పుడు చెప్తున్నట్టే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అజెండా పెట్టుకొని అందరూ సమావేశమై ఒక పార్టీ పెడదామనుకుని వచ్చింది కాదు. రాజశేఖర్ రెడ్డి గారు అనుకోని పరిస్థితుల్లో, ఆయన హఠాన్మారణమైన తర్వాత వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో కోట్లాది మంది అభిమానుల నుంచి వచ్చిన విన్నపమనండి, లేదా వాళ్ళ ఆయన మరణం తట్టుకోలేక గుండె లాగిపోవడం అండి, అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కదలడము, అలాగే కాంగ్రెస్ నుంచి వాళ్ళు బయటికి గెంటే ప్రయత్నం చేయడము, ఇట్ వాజ్ ఆల్ హిస్టరీ. అందులో ప్రాసెస్లో పార్ట్గా తల్లి కొడుకు మాత్రమే బయటకు వచ్చి ఆ తర్వాత అభిమానించే ఎమ్మెల్యేలు కానీ శాసన పార్లమెంట్ సభ్యులు రావడము, ఓ పార్టీ షేప్ తీసుకోవడము, ఓ జర్నీ మొదలయ్యాక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రావడము, అలాగే అక్రమ కేసుల్లో ఈయన జైల్లో ఉన్నప్పుడు షణ్ములమ్మ సుదీర్ఘ పాదయాత్ర చేయడము, ఇవన్నీ కూడా మోర్ స్టేట్ మొత్తం ఒక కుటుంబంగా స్టేట్లో అభిమానించే పేదలు వెనకబడిన వర్గాలు రైతులు అందరూ మేమున్నాం మీ వెనకని నడిపితే జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకిస్తూ వాళ్ల నుంచి తను కాన్ఫిడెన్స్ తీసుకుంటూ ఎదురొడ్డి పోరాడి 10 ఏళ్ల తర్వాత ఇక్కడ అధికారంలోకి వచ్చాం. ఈ మధ్యలో మరొక ఊహించంది దుర్బుద్ధితో అప్పట్లో సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయడం అనేది ఇది కూడా జరిగిపోయింది. ఎప్పుడైతే రాష్ట్రం 2 ముక్కలైందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా, అన్యాయంగా మన ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఇది లేకుండా గుండెకాయ లాంటి హైదరాబాద్ అక్కడే ఉంచి అక్కడ ఉంచడంలో తప్పులేదు, ఎందుకంటే తెలంగాణలో అది పార్ట్, కానీ దానికి తగినట్టుగా కాంపెన్సేషన్ లేకుండా మన రాష్ట్రాన్ని పక్కకు దోసి సవత్తల్లి ప్రేమ సెంటర్ చూపి ఆ నేపథ్యంలో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత 14 నుంచి 19 వరకు మళ్ళీ ఆ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక తిరుగులేని మ్యాండేట్తో ప్రజా తీర్పుతో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉన్నారు. మాకు రాష్ట్రం డివైడ్ అయినప్పటి నుంచి క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి. ఆయనతో అసోసియేట్ అయిన, ముందు నుంచి అసోసియేట్ అయిన మాలాంటి వాళ్ళు కానీ నాయకులు, సీనియర్ నాయకులు కానీ తెలంగాణలో పార్టీ ఎట్లుండాలి అనే దాని మీద ఫస్ట్ నుంచి ఒక థింకింగ్ ప్రాసెస్ అయితే నడుస్తున్నది. మా అప్పుడు మా అధ్యక్షుడు, ప్రస్తుతం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎప్పుడెప్పుడు పోతున్నాం చెప్తూనే వచ్చాం. మాలాంటి వాళ్ళం కూడా తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, అక్కడే ఆకాంక్షలు చాలా ఉన్నాయి, అక్కడ రాజశేఖర రెడ్డి గారి వాటెవర్ ఆయన కలలు కన్నా దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని ఓన్ చేసుకుంటే బాగుంటుంది, ప్రజల్లో ఆదరణ ఉన్నప్పుడు అనేది ఎప్పటికప్పుడు డిస్కషన్కి వచ్చినప్పుడైనా ఐ హావ్ అబ్జర్వ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక కన్సిస్టెంట్గా ఒక లైన్ ఆఫ్ థింకింగ్లో అయితే ఉన్నారు. ఆయన అనేది ఒకటే ఏంటంటే, స్టేట్ ఒకసారి డివైడ్ అయ్యాక 2 స్టేట్స్కు సంబంధించి 2 రాష్ట్రాలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయంతోనో సహకారంతోనో సాధించుకోవాల్సినవి, చేసుకోదగ్గవి చాలా అంశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఉమ్మడి ప్రయోజనాలు కొన్ని ఉంటాయి, ఒకరికి ప్రయోజనము ఇంకోరు నష్టంగా భావించే పరస్పర భిన్నమైన ప్రయోజనాలు కూడా ఉండే అవకాశం కూడా కదా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి అక్కడికి పోయి ఏ ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న రాజకీయ శక్తులకో పార్టీలకో
ఇదే కారణం చూపి ఏదో బయట నుంచి వచ్చారని చెప్పి చూపి ఆ సెంటిమెంట్ మీద లేని గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు కూడా అఫెక్ట్ అవుతాయి కాబట్టి వద్దు అని నిర్ద్వందంగానే చెప్తూ వచ్చేవారు. నేను కూడా చాలాసార్లు నేనే చెప్పాను, మిగిలిన సీనియర్ నాయకులు రాజకీయంగా చెప్పేవాళ్ళు ఉన్నారు, సన్నిహితులు కూడా చెప్పారు. ఎందుకంటే పొటెన్షియల్ ఉంది, ప్లస్ హోప్స్ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉంటే మనం వచ్చే అవకాశం ఉండేది. డివైడ్ అయినందువల్ల అప్పట్లో ఒకందుకు అది కూడా కారణమైంది ఇక్కడ మిస్ కావడానికి 14లో. సో వైనాట్ మళ్ళీ ట్రై చేయొచ్చు, వ్యాక్యూమ్ ఉంది, కాంగ్రెస్ అక్కడ వీక్ అయిందని ఇప్పుడు డిస్కషన్స్ అవుతున్నాయి. రీసెంట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా జరిగింది, ఈ ఎన్నికల్లో కూడా ఆయన అదే. అందులో హైదరాబాద్ లాంటి వేర్ ఇంతగా సెటిలర్స్ ఉన్న చోట నేను. సో అంత క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. దీనివల్ల మన స్టేట్ ప్రయోజనాలు దెబ్బతింటాయి, మన ప్రయోజన ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగానే ఇప్పుడు ఉండే దాంట్లో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏదన్నా అప్రోచ్ కావడము అడగడానికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఉండేది, స్టేట్ టు స్టేట్ ఉండేది. పొలిటికల్ పార్టీగా ప్రజెన్స్ అక్కడ ఉన్నప్పుడు అక్కడున్న రూలింగ్ పార్టీ ఎవరున్నా కూడా దేవి లుకట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగానే చూస్తుంటారు. వీకి ఎక్కడ ప్రయోజనం జరిగితే ఎక్కడ అక్కడ స్కోర్ చేస్తారనో ఇంకోటనో దాన్నే కారణంగా చూపి వ్యతిరేకించి దెబ్బతీయాలనే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రయత్నమే మన ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుంది కాబట్టి వద్దు అనేది స్థిరమైన ఒపీనియన్. ఇదే దాని మీదనే నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు షర్మిలమ్మ గారు చేస్తున్న దాని మీద ఒకవేళ నేను లేదు అస్సలు మాకు తెలియదు అన్నా అది బుకాయించినట్టే ఉంటుంది. రాత్రి ఏదో జరిగిపోయింది పద్మనామం పెట్టారని అది తప్పు అవుతుంది. ఖచ్చితంగా ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు అంటే అప్పటికప్పుడు జరగచ్చు, ఆవేశాలు ఉండొచ్చు. కానీ ఓ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ మాది, ఇక్కడ రూలింగ్లో ఉంది, ఆమె ఈ పార్టీ కోసం ఇంతగా చేశారు కాబట్టి సహజంగా ముందు నుంచి జరిగింటాయి. మాకు తెలిసే ముందు కూడా జరిగిండొచ్చు చర్చలు, మా లాంటి వాళ్ళకు దగ్గరగా ఉండాలో కొంచెం లేట్గా తెలిసిండొచ్చు. కానీ 2-3 నెలలుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అక్కడ కూడా తీసుకుపోకూడదు, అక్కడ కేవలం సేమ్ ఇక్కడైతే ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతున్నామో, ఇక్కడ ఏదైతే ప్రజల కోసం చేస్తున్నామో, అభివృద్ధి చేస్తున్నామో, అక్కడ ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ ఉన్నప్పుడు, అక్కడి నుంచి కూడా వ్యాక్యూమ్ ఉందనే ఇది వస్తున్నప్పుడు, అక్కడ ప్రజల్లో ఆదరణ కూడా ఉన్నప్పుడు వైనాట్ అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తుంది. సో పార్టీ విస్తరణ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆన్సరే తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు, దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ ఫోకస్ దెబ్బతినడం ఇవి చిన్నవి, పెద్ద నష్టం వచ్చి వీ విల్ లూజ్ ద వాట్ ఎవర్ లివరేజ్ స్టేట్ టు స్టేట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ చేసేదనుకున్న లివరేజ్ ఏదైతే ఉందో అది పోతుందనేది ఆయన తీసుకున్న లైన్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నాకు తెలిసి మళ్ళీ అధ్యక్షుడు ఇది అధ్యక్షుడి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన అంచనాలు ఆయన నిర్ణయాల్లో చేంజ్ వస్తే తప్ప ఇప్పుడు అక్కడికి పోవాలనే ఆలోచన పార్టీకి లేదు కాబట్టి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నేను అనుకోవడం షర్మిలమ్మ గారు బహుశా ఇప్పుడు ఆమ మాటల్లోనే వ్యక్తమైనట్టు అక్కడ వేరే పార్టీ పెట్టి ఎందుకు ట్రై చేయకూడదని ఆమె అనుకున్న దానివల్ల ఇది వచ్చి ఉంటుంది. దానిలో ఉండే లాభ నష్టాలు లేకుంటే వాటి వల్ల కష్టాలు ఆటుపోట్లు అవతల నుంచి వచ్చే పొలిటికల్ అది ఎట్లుంటుంది అనేది చూసి ఇన్నేళ్ళు అనుభవించిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎనీబడీ వుడ్ వాటి కాల్ రికమెండ్ బాగుంటుంది పోండిని అనే ఈ ప్రయత్నం కూడా జరిగి ఉంటుందని నేను అనుకోను. అది కూడా జరగలేదు, వద్దు దానివల్ల ఉండే ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ షీ ఈజ్ ఆన్ హర్ ఓన్, ఆమె ఒక లీడర్గా ఎమర్జ్ అయిన వ్యక్తి, ప్లస్ రాజశేఖర రెడ్డి గారితో ఆమె ఆలోచనలు భిన్నంగా వేరే రకంగా ఉన్నట్టున్నాయి. అందువల్ల దాన్ని పర్స్యూ చేసి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నట్టు ఈరోజు తెలిసి వినపడిన దాంట్లో, అంటే ఎంతవరకు ప్రయత్నం చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అనే ఆలోచన ధోరణి ఏదో ఈరోజు మాటల్లో నేను టీవీలో చూస్తే కనపడింది. సో దీనికి ఇది విభేదాలను భిన్నాభిప్రాయం అంటాను నేను. ఇది విభేదాలు దేంట్లో వస్తాయంటే ఇద్దరు వ్యక్తులు కేవలం ఇండివిజువల్స్ దానికి సంబంధించి అయితే విభేదాలు ఉంటాయి. ఒక పొలిటికల్ ఐడియాలజీనో లేక ఒక వాట్ యు కాల్ ప్రజలకు సంబంధించిందో స్టేట్కు సంబంధించిందో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నేనే చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఆ ఆలోచన వల్ల ఎవరైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో ఇక్కడే
మనం న్యాయం చేయలేమేమో అనేది చేయలేము అనేది ఆయన స్థిరమైన అభిప్రాయం. సరే అట్లయితే నేను అక్కడ పాదయాత్ర చేశాను, అక్కడ ట్రై చేస్తాననేది ఆమె అభిప్రాయం. ప్రయత్నం అసలు పార్టీ అంగా పెట్టినట్టు అనౌన్స్ చేయాలి. సహజంగానే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రెండు నలుగురు కూర్చున్న గ్రూప్ కాదు, ఇది రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన పార్టీ. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో పూర్తిగా ఒక మేజర్ పొలిటికల్ పార్టీ. దేశంలో కూడా పార్లమెంట్ పరంగా అయితే 4వదో పెద్ద పార్టీ. ఈ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆయన ఇండివిజువల్ కాదు, ఎవరో వెళ్ళి తీసుకెళ్ళి ఇది చేసి చేసుకోవడానికి అటు కుదరదు, ప్రాక్టికల్లీ ఎట్లా కుదురుతుంది. ఇది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాల కోసం నేను పార్టీ పెడుతున్నానని శపథం చేసి ప్రజలకు సేవ చేస్తానని వచ్చారో ఆ రోజు నుంచి ఆయన హీఈ్ ఆన్సరబుల్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మొత్తం మేము ఫస్ట్ కంటెస్ట్ చేసినప్పుడు ఆ పార్టీకి సంబంధించి చేసే ప్రతి నిర్ణయంలో ఆయన తీసుకునే దాంట్లో ఒక ఇండివిజువల్గా కాకుండా రాష్ట్రం మొత్తంగానో పార్టీ పరంగా మొత్తంగానో ఆలోచిస్తారు. కాబట్టి నేను డిఫరెన్షియేషన్ చేసేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు ఇండివిజువల్స్ కాదు. షర్మిల ఇప్పటికే అమ్మాయి, షర్మిలమ్మ ఇండివిజువల్, ఫ్యూచర్లో మీరు అన్నట్టు పెడితే ఆమె ఇండివిజువల్ కాదు, ఆమె షీ విల్ బీ కమిటెడ్ టు సమ్ తావే అనుకున్న ఐడియాలజీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దేంట్లో అయితే ఆమె కూడా భాగంగా ఉన్నారు, ఇప్పటికి కూడా ఒకవేళ ఆలోచన వద్దనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే అగ్రస్థాయి జగన్మోహన్ రెడ్డి సహోదరిగా, అలాగే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెగా, ప్లస్ సహజంగానే ఆమె పనిచేశారు కూడా కాబట్టి ఈ పార్టీ నాయకురాలుగా ఎట్లయితే ఉండగలరో, ఒక్కసారి ఇది ఆ లైన్ దాటిన తర్వాత ఈ పార్టీ ఐడెంటిటీ ఈ పార్టీ. ఒకవేళ ఆమె ఏదైనా పెడితే దాని పరంగా ఆమె ఐడెంటిటీ ఆమెది అవుతుంది తప్ప ఇందులో ఏదో ఇద్దరికి సంబంధించి ఈ మద్దతు అక్కడ ఇస్తారా అక్కడ దగ్గర కొలిసినే రాదు కదా అంటున్నాం. అది ఏదైనా వస్తే రెండు పార్టీల మధ్య తర్వాత వస్తుంది, ఇప్పుడు లేదు. ఎవరు తెలియదు, ఆమె అయితే అనలే కదా. ఆమెగా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా, జర్నీ మొదలే పెడుతున్నా అనింది. పక్కన ఎవరన్నా అంటే మరి వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు దాన్ని, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఓ పొజిషన్లో ఎస్ ఐఎమ్ ఆన్సరబుల్. నేను కూడా మా పార్టీ పెట్టడానికి ముందు నేను మాట్లాడితే ఊరికి నేను ఏదో జగన్మోహన్ రామకృష్ణాడి మాట్లాడినట్టుంటుందో దానికి వాల్యూ ఉండదు. మరి వాళ్ళ ఇదేంటో నాకు తెలియదు, వస్తాయి ఏదో, కానీ ఈ వస్తాయనే వద్దనింది. ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టే మనకున్న లీవరేజ్ పోతుంది. స్టేట్ టు స్టేట్ మాట్లాడుకొని చేసుకోగలిగినవి కొన్ని పోతాయి, గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనే ఉద్దేశంతో అలా వద్దని డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశామని నేనే చెప్తున్నా కదా, చేశాను చెప్తున్నా. ఈరోజు మరి దాని గురించి అదేదో ఊహాజం, ఇప్పటికిప్పుడు అనుకోవడం ఏ రకంగా ఉంటుంది. తెలంగాణలో ఒకవేళ పార్టీ వస్తే తెలంగాణలో యాక్టివిటీ వేరు, ఇక్కడ యాక్టివిటీ వేరు. ఇప్పుడు ఎవరో మీరే అడిగినట్టు నీళ్లకు సంబంధించినప్పుడు తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు తీసుకుంటే ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఉంటుంది, దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు కదా. ఒకటైతే చెప్పగలనమ్మా, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఏదో పొలిటికల్ ఆన్సర్స్ కాకుండా స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ నేను చెప్పగలుగుతున్నానంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన, మాకు నేర్పిన కొత్త తరం రాజకీయం అండి, కొత్త తరహా ఇదండి, ఇది రాజకీయం కాదు. స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ చెప్పగలిగేది మీరు ఈ 10 ఏళ్లలో మా పార్టీ ఏర్పాటైనటు నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎప్పుడూ కూడా దీని మీద వెనక ఒక ఆలోచనలో ఒక వ్యూహము ఎప్పుడూ లేవనే విషయం మీకే తెలుసు. తెలుసు కాబట్టి మీరు ఎప్పుడు డల్గా అడుగుతుంటారు, ఏమన్నా ఉంటే చెప్పండి అని. ఎందుకంటే మసాలాలు ఏముంటే ఉండవు ఇక్కడ. ఆయన లైన్ ఒక్కటే, ప్రజలకు సంబంధించినంత ఏదైనా సరే దాన్నే తీసుకుంటుంటారు, లార్జర్ ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు, ఫోకస్డ్గా ఉంటారు, లిమిటెడ్ పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో కూడా పోవడానికి కావాల్సినంత లేవంటే చేయొచ్చు. మేము 4వ పెద్ద పార్టీ అయిపోయి ఢిల్లీలో కూర్చోవచ్చు, ఆయన కూర్చోరు. ఆయన కావాల్సింది నేను నన్ను నమ్ముకున్న వాళ్ళకు చేయాలనేది పెట్టుకున్న వ్యక్తి. అలాంటప్పుడు దీని వెనక ఎవరో వాళ్ళు ఉండడమో, వీళ్లకు మేలు చేయడమో,
ఇంకొకరికి ఎవరికో ఇది చేయాలనే ఇది ఉండేది ప్రజలైతే నమ్మరు. మీడియాలో ఖచ్చితంగా ఇవి కాదు, ఇంకా చాలా వస్తాయి. నిన్ననే అన్నారని నేను చూసిన ఆయన ఒక ఒక నాయకుడు అక్కడ తెలంగాణ నాయకుడు, ఇది భారతమ్మ కూడా రాజకీయపరమైన ఆకాంక్షలు ఉన్నాయి, అసలు ఆమెకు మోసం చేశారు మొదలు పెట్టారు. ఇంకా ఇట్లాంటివి ఆన్స్లాట్ వస్తుంది, ట్రై చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ మేము ఫీల్ అయ్యేదంటే ఇంతకంటే పెద్ద పెద్దవి జరిగాయి గతంలో, వీటన్నిటిని తట్టుకునే ఇదైంది, అవి నిలబడతాయని అనుకోవట్లా. అల్టిమేట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఒక్కటే, అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు లేవు, ఎలాంటి వ్యక్తిగతమైన ఇవి లేవు, కేవలం ఈ పార్టీ ఎక్స్పాండ్ చేయాలన్నా వద్దా, ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో ఉండాలన్నా వద్దా, ఉంటే దానివల్ల వచ్చే లాభ నష్టాలు, పార్టీగా ఆస్తి పెట్టుకుని నాట్ ఏదో వ్యక్తులు కని కాదు, వాటికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు, స్ట్రాంగ్ అభిప్రాయాలు, స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఉంది, తాను అధ్యక్ష పదవిలో, ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం వలన మొత్తం దీనివల్ల స్థిరమైన అభిప్రాయాలు, వాటిలో చేంజ్ లేదు. షర్మిలమ్మ కొత్తగా పెట్టాలనో లేదా ఈ పార్టీని అక్కడ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయి, వద్దు, కొత్త దానివల్ల కూడా ఉండే నష్టాలు, దానివల్ల వచ్చే కష్టాలు, ఉన్న పరిమితులు ఇవన్నీ కూడా చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి వద్దు వద్దు అని గట్టిగానే ప్రయత్నం జరిగింది. మాలాంటి వాళ్ళం సన్నిహితులుగా ఉన్న వాళ్ళం కూడా ఒక లెవెల్ వరకు రీచ్ కాగలిగాం. ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు అందరూ మాట్లాడుకుని ఉంటారు, ముందు దాని జరిగింటే నాకు తెలియని కూడా చర్చలు జరిగింటాయి. కానీ నేను స్థూలంగా చెప్పేది, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కాన్షియస్గా తీసుకుంటే ఒక పెద్ద ఆమె కూడా అనుభవజ్ఞురాలు, ఆమె కూడా అంత సుదీర్ఘకాలం ప్రజల మధ్య నడిచింది. నేను అన్నట్టు రాజకీయ ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఆమె కాన్షియస్గానే తీసుకున్న డెసిషన్ అయి ఉంటుంది. దానికి ఆమె రెస్పాన్సిబుల్ అవుతారు, దాని ఫలితాలు కూడా ఆమె అవుతారు. కానీ వ్యక్తిగతంగా రిలేషన్స్కు దానికి సంబంధం లేని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మీరే చెప్పండి అమ్మా, ఒక ఒక ఇంత పెద్ద పార్టీలో ఎదగనీయడము, ఆమె అంత పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేయగలిగిందంటేనే ఇన్వాల్వ్ అయితే చేస్తేనే కదా, అధ్యక్షుడు ఇన్వాల్వ్ చేస్తేనే కదా, లేదా ఆమె సహోదరుడు ఆయన అన్న ఇన్వాల్వ్ చేస్తేనే అంత దూరం నడవగలిగారు, ప్రజల్లో వెళ్ళారు, కష్టపడ్డారు, నిజంగా చాలా ఇది చేశారు. అలాగే పదవులకు సంబంధించి రెండో మూడో పదవులో వాటి అది ఎప్పుడు ఇష్యూ అవుతుందని నేను అనుకోను. అంత ఆ ఫ్యామిలీకి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేషనల్ లెవెల్లో అంత ఉన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరు ఏదో ఒక పదవి దీనికోసమో దానికోసమో ఇదైపోయి గొడవలు అయి వస్తారంటే అందుకంటే సిల్లి ఇదే వేరే ఉంటుందని నేను అనుకోను. పైగా ఈ ప్రయత్నం దాన్ని ఫెయిల్ అయినారని చెప్పి ఒక పెద్ద కష్టమైన ఒక బాధ్యత ఎత్తుకుని పోతారని కూడా నేను అనుకోను, అలాంటి చేస్తుంటారని కూడా నేను అనుకోను. అందుకు అవకాశం కూడా లేదు. ఏ అక్కడ ఇంత ఇంత ఉన్నాయి, సర్ప్లస్ ఉన్నాయి మాకు కావాల్సినవి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనుకుంటే వాళ్ళను వచ్చి పిక్ చేసి తన పడిన కష్టం వల్ల ప్రజల్లో ఉండే అభిమానం వల్ల లీడర్లుగా ఎమర్జ్ చేయగలుగుతున్నప్పుడు సొంత చెల్లెలు పార్టీలో కూడా ఇదిగా ఉన్నాం, అది ఒక పెద్ద ఇష్యూ అవుతుందని అవుతుందని నేను అనుకోను. దానికోసం ఏదో ఇది చేస్తాను. ఇది నేను ఇతరగేసి అడుగుతా, నిజంగా ఆమె చేసిందా కూడా వీళ్ళే మీ మీడియానే అనేది, ఇంకా కుటుంబం తప్ప వేరే కనపడట్లే. అన్న ఇది చెల్లెలు అక్కడ మొత్తం కుటుంబం, తల్లి గౌరవాధ్యక్షురాలు, చెల్లెలు ఇది మొత్తం వచ్చేసి వీళ్ళదే అయిపోయింది, పార్టీ లేదని అప్పుడు కూడా అనేవాళ్ళు. వాటన్నిటి పట్టించుకుంటూ కూడా నడవలేము. వీఆర్ ఫోకస్డ్ ఆన్ ది స్టేట్. మీరు అనుకునే వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇండివిజువల్ స్పర్తలు అలాంటివి కారణం కాదు, కారణం కావడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే అన్ని సర్ప్లస్ ఉన్న ఫ్యామిలీ, అది మొదటి నుంచి పాలిటిక్స్లో ఉన్న ఫ్యామిలీ లేదా ముందు నుంచి ప్రజల్లో ఉన్న ఫ్యామిలీ, దేనికి ఏదో పట్టుకుని లాగి చేసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీ. ఉంటే ఎస్, స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఇష్యూస్ వీటి మీద రావచ్చు. నేను చెప్తున్నది అదే చెప్తున్నా కదా, దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈయన స్థిరమైన అభిప్రాయం ఇది, ఆమె స్థిరమైన అభిప్రాయం అది ఉన్నట్టుంది. అది మరి ఎంతవరకు అది వెళ్తుందో తెలియదు, కానీ ఆ ఉద్దేశంతోనే మొదలు పెట్టినట్టుంది. అంటారు విషయాలు ఆల్ ది బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పర్సనల్గా నేను అనుకున్నదైతే, బట్ జగన్మోహన్ రెడ్డి గారు మేము వెనక్కు తిరిగి చూసుకుంటే ఈయన జర్నీ మొదలు పెట్టినప్పుడు ఎంతవరకు సక్సెస్ అంటే తెలియదు. లాంగ్ జర్నీ, టీడీఎస్ జర్నీ, హై స్టేక్స్, కానీ కంప్లీట్గా ఇది చేశారు. ఈరోజు ఆయన అక్కడ కూర్చున్నారు, మాలాంటి వాళ్ళ మేము ఇక్కడ కూర్చోలేదు, మాట్లాడగలుగుతున్నాం సొంత దీనికి అధారిటీగా. మరి అవన్నీ ఎట్లుంటాయో జర్నీ తెలియదు,
రాష్ట్రానికైతే ఇక్కడి నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక రాష్ట్రంలో పోయి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా ఎలాగూ లేనని చెప్పాం. పార్టీ ఎక్స్పెన్షన్ పరోక్షంగా కూడా వేరే పార్టీలతో పెట్టుకోవడం కానీ చేయడం కానీ ఇంకా అయితే ఉండదు, ఉండబోదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఇంకో రాష్ట్ర ప్రభుత్వంతో డీల్ చేయడంలో వీలైనంత సులభమైన అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ఫ్రిక్షన్ అయితే కోరుకోరు. అక్కడ ఎవరున్నా సరే కోరుకోరు. అసలు వద్దు అని చెప్తుంటే ఇంకా సలహాలు ఇస్తాము దానికి సంబంధించి తెలిగారా ఎందుకుంటుందమ్మా? అదే ఇప్పుడు నేను సంబంధం లేనంటే సన్నిహితంగా దగ్గరగా చూసినప్పుడు నేనే చెప్తున్నా ఈ విషయం ఆల్ ది బెస్ట్ అని. ఆయన ఎందుకుండవు, ఆయనకి ఎందుకుంటావు, కానీ దానికంటే కళ్ళ ముందు పిక్చర్ లార్జర్ పిక్చర్ చూస్తే డిఫరెంట్గా కనపడుతుంది. అక్కడ ఉన్నవి అవి మామూలుగా ఉండవు. ఆయనంటే ఆ మొసళ్ళ మధ్య పది లాగారు ఇంతవరకు, కానీ బట్ హౌ ట్రెచరస్ అది ఎంత భయంకరంగా ఉంటుందనేది చూసినందువల్ల భయం వరీడ్గానే ఉంటారు. నేను అనుకోవడం అన్నగా వరీడ్గా ఉంటారు, బట్ ఆబ్వియస్లీ ఆయన బెస్ట్ విషెస్ ఉంటాయనుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మళ్ళీ వద్దు వద్దు అనేది ఆయన కోరిక. ఏమన్నా అర్థం ఉందా నువ్వు అడిగేదానికి? కాదు కాదు, ఎక్కడన్నా ఉంటుందా అన్నా చెల్లెలు నాకు తెలియదు. మీ ఆమె అదే కదా అడిగింది, ఇక్కడ నుంచి గైడ్ లైన్స్ ఉంటాయంటే ఎందుకుంటాయి? ఆ పొలిటికల్ పార్టీ అయ్యాక మీరు ఫస్ట్ గమనించాల్సింది వ్యక్తి వేరు, పొలిటికల్ పార్టీ వేరు. పొలిటికల్ పార్టీ పెట్టాక హీజ్ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా హీజ్ ఆన్సరబుల్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్యాడర్ పబ్లిక్. సో దానికి తెలియకుండానే నువ్వు స్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు లాగా మోసపూరితమైన పోలిట్ బ్యూరోలు లక్ష ఇవి పెట్టుకుని కమిటీలు పెట్టుకునే అట్లే ఉంటుంది. పెట్టుకోకపోయినా అదర్వైజ్ యూ విల్ నాట్ బి దేర్ అన్లెస్ యూ ఆర్ కమిటెడ్ టు యువర్ ఐడియాలజీ, యూఆర్ కమిటెడ్ టు యువర్ పార్టీ, యూఆర్ కమిటెడ్ టు యువర్ ప్లేస్ ఆఫ్ స్టేట్ కానీ ఎక్కడన్నా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు మళ్ళీ తెర వెనకంగా ఒకటి తిప్పుకొని ఆ రకంగా ఒకటి చేసి ఈ రకంగా ఒకటి చేసి ఇవన్నీ చేసే ఆలోచనలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అవి రానే రావు. ఆయన ప్లెయిన్ స్ట్రైట్ ఫ్యూచరిస్టిక్ నాయకుడు కాబట్టి అలాంటివి ఉండవు. అసలు బాగా అక్కడ ఆమె నేను స్టడీ చేస్తున్నాను షర్మిలమ్మ అంటే నువ్వు అక్కడి నుంచి మళ్ళీ ఏపీలోకి వచ్చేసి ఇదే నేను చెప్పడం అంటే దానికి ఏం ఆన్సర్స్ ఏముంటాయి చెప్పమ్మా? ఆ రోజు ఇప్పుడు ఈరోజు ఈ సిచ్యువేషన్ ఏమన్నా మేము ఎవరూ ఇమాజిన్ చేయలే ఇది జరుగుతుందని. జరిగింది, ఫ్యూచర్లో ఏముంటాయి అయితే ఏది వచ్చినా ఆయన మాటల్లోనే చెప్పాలంటే దేవుడు ఇది ప్రజల ఆశీస్సులు వీటికి సంబంధించే ఉంటాయి. దీనికి దానికి సంబంధమే లేని వ్యవహారం అది. అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దాని గురించి ఆన్సర్. వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. బట్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాక మేము గమనించినాం 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 106 స్థానాల్లో పోటీ చేసినట్టు నేనే అప్పుడు ఎక్కువ తెలంగాణ చూశాను. 6% ఎంత ఓటింగ్ వచ్చింది. యాక్చువల్ ఉమ్మడి రాష్ట్రం అయితే నా కాన్ఫిడెన్స్ నేను చూశాను కాబట్టి తెలంగాణ మేము గవర్నమెంట్లోకి వచ్చేసేవాళ్ళం అనుకుంటాం. ఉమ్మడి రాష్ట్రం పోయింటే తెలంగాణ కూడా సీట్లు బాగా వచ్చేవి. బట్ తెలంగాణ డివైడ్ కాగానే అభిమానులందరూ మొహం మీదే అంటూ వచ్చారు, ఇంకా మీ పని మీదిన్నా మా పని మాదే అనేది మొదలైంది. ఇదే ఇప్పుడు గాంధీ మహాత్ముడు మీద అభిమానం ఉంటుంది కానీ ఓటేయమంటే నాకు డౌటే వేస్తే ఎంతమంది వేస్తారనేది. సో రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం ఉండడం వేరు, తెలంగాణ డివైడ్ కాగానే తెలియకుండానే మా ఇంట్రెస్ట్ వేరు కదా అనేది రాజకీయ నాయకుల కింది స్థాయి వచ్చింది కాబట్టి ఐ డోంట్ నో అది ఎట్లుంటుందనేది చెప్పలేము. ఏదైనా సరే ఆమె అన్నారుగా కమిటెడ్గా తెలంగాణలో ఉంటానని, దాన్ని బట్టి రెస్పాన్స్ ఉంటుందేమో తెలియదు మాకైతే.